अल्लूरी सीतारामराजु जिल్లాలో ఆదివాసీల ఐక్యత ఆదివాసీల మనుగడకు పునాది అని ఆదివాసీల చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి అన్నారు. రంపచోడవరం స్థానిక పిఎంఆర్సీలో ఆదివాసీల చైతన్య వేదిక సంక్షేమ సంఘం మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన నిర్వహించారు. అల్లూరి మన్యంలో ఉన్న 7 ఆదివాసీ తెగల కలయికే మా ప్రాముఖ్యతని ఆదివాసీల సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసీపైన ఉందన్నారు. ఆదివాసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, అణచివేతకు గురవుతున్న ఆదివాసీలకు అండగా అందరూ సంఘటితమై ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు గొర్లెచ్చిన నారాయణరావు, సార్ల లింగారెడ్డి, సర్పంచ్ కొండ జాకోబ్, జడ్పీటీసీ గొర్లె బాలాజీబాబు, వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్, గొర్లె శ్రీకాంత్, పాడేరు ఆదివాసీ అధికారులు, నాయకులు, అల్లూరు జిల్లా పలు ఆదివాసీ గ్రామాల నుండి సుమారు 1000 మంది ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు. బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత ఒక పంచాయతీకి శాంక్షన్ అయిన బడ్జెట్ని పంచాయతీ తీర్మానం లేకుండా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మరి అలా అయితే ఐటీడీఏలకు శాంక్షన్ అయింది? అడిగేవారు కుర్చీలన్నా అలాగండి, ఎంత కష్టపడి ఏర్పాటు చేశారు. మనం ఎక్కడో ఉంటే ఇవన్నీ ఇంత ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తే కనీసం వచ్చి మీటింగ్లో ఉండలేకపోయామంటే ఆదివాసులకు ఉండేటటువంటి చైతన్యం ఎంత ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై ఆ నిజ నిజాలని హైకోర్టు ముందు ప్రదర్శించేటటువంటి ఎవరండి ఆయన? బాలగోపాల్. మనం ఈవేళ బాధకరం ఏంటంటే నేను కూడా అన్నా ఇక్కడ వస్తే ఆదివాసేతరులు ఆదివాసులు అంటే మన భాషలు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్, గిరిజనులు గిరిజనేతరులు అన్న వచ్చారు ఏమనుకుంటారు అని చెప్పేసి నిలుస్తాడని చెప్పేసి ఆ వ్యక్తులకు నేను ఒక సూచన చేస్తున్నాను. కనుక ఆ దిశగా మనం ముందుకు పోవాలి అంటే, ఆ దిశగా అడుగులు వేయాలి అంటే ఒకే ఒక తారక మంత్రం ఐక్యత. ఒక జీవి జీవించి ఉండడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో ఒక జాతి యావత్తు అభివృద్ధి చెందడానికి ఐక్యతే తారక మంత్రం. కనుక అంత గొప్ప తారక మంత్రాన్ని మనం చేతబూని మీకు ఎవరికైనా తెలుసా? జార్ఖండ్ బిర్సా ముండా, జైపాల్ సింగ్, వీళ్ళందరూ కూడా ఆదివాసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులను. అలాగే మనందరం కూడా ప్రతిరోజు మన ఇంటి ముందు మన జెండా ఎగరాలి. ఆగస్ట్ 15 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మన మూడు రంగుల జెండాని ఏ రకంగా అయితే ఎగరేసి వదిలేస్తున్నామో మన ఆదివాసీ జెండాను కూడా అలాగే వదిలేస్తున్నారు. ద్వారా మనం వెళ్ళి మన కంటి కంటంత వెళ్ళి ఏదైతే మనము ఎదుకోవాల్సిన పని వచ్చిందండి. మీకందరూ తప్ప ఈ ఏడుదల జాతరని ఏకదాటిగా నడిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి. మనం అందరం ఐక్యతగా ఉండి ఈ మన యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి మన యొక్క పిల్లలు మనమలు వారి యొక్క భవిష్యత్తు కొరకు నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలి. ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే మనకు బడ్జెట్ గవర్నమెంట్ ఐటీడీఏకి శాంక్షన్ చేస్తుంది, ఎక్కడనే తీర్మానం చేయాలి. కాబట్టి మనమందరం చైతన్యవంతరం కావాలి. ఆదివాసులమందరం ఒకటి అయి మన హక్కుల్ని మన యొక్క బాధ్యతల్ని పునరుద్ధ